హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వినాయక చవితి కథ అసలు వినాయకుడి పూజ ఎందుకు చేస్తారు అనే దాని గురించి నేను మీకు తెలియచేస్తాను పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహాశివుడిని దాచుకుంటాడు కొన్ని రోజులకు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకుని గంగిరెద్దులను ఆడించేవారిగా వెళ్ళి గంగిరెద్దుని గజాసురుడి ముందు ఆడిస్తారు దానికి తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని శివుడిని బయటకు వచ్చేలా చేశాడు ఆ తరువాత తన తలను లోకమంతా ఆరాధించబడేలా చేయమని తన చర్మాన్ని శివుడికి వస్త్రంగా ధరించమని కోరుకొని మరణించాడు శివుడి రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి భర్త రాక సందర్భంగా అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్థానానికి వెళ్ళింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడిని ఎదుర్కోగా ఆయన కుపంతో బిడ్డ శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళాడు అప్పటికే స్థానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీదేవి భర్తను చూసి సంతోషించి ఆయనతో మాట్లాడింది కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతడు తమ బిడ్డ అని పార్వతీదేవి చెప్తుంది శివుడు బాధతో గజాసురుడి తలను ఆ పిల్లవాడిని అతికించి అతడిని బతికించాడు గజ ప్రముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు అతడి వాహనము అనిత్యుడు అనే ఎలుక కొన్ని రోజుల తరువాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఒక దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీపడ్డారు ముల్లోకాల్లోని పుణ్యనదులో స్నానం చేసి తిరిగి మొదటగా వచ్చిన వారే ఈ పదవికి అర్హులని చెప్పగా వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజానుడు మాత్రం నా బలబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సభమేనా అని అడగ్గా తెలిసి మీరీ షరత్తు విధించడం సభమేనా అని అడగ్గా తండ్రి అతడికో తరోడాపాయం చెప్పాడు ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్రం పఠన చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు ఈ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్ళిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది దాంతో తిరిగొచ్చి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు ఆ రోజు దేవతలు మునులు అందరూ వివిధ రకాల కొడుములు పాలు తేనె అరటిపండ్లు పానకం వడపప్పు వంటివన్నీ సమర్పించారు వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకుని ముక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు దీంతో పార్వతీదేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుని చూసిన వాళ్ళందరూ నీలాప నిందలకు గురవుతారని శాపమిస్తుంది చంద్రుడిని చూసిన ఋషిపత్నులు తమ భర్తల దగ్గర ఆపనిందలకు గురవుతారు ఋషులు దేవతలు ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకుని ఋషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరమత్వాన్ని ప్రసాదిస్తాడు ఆ తరువాత దేవతలందరికీ విన్నపం మేరకు పార్వతి తన శాప విమోచనాన్ని ప్రకటిస్తుంది ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెప్తుంది దీంతో దేవతలంతా సంతోషిస్తారు ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం